ఉందనుకోండి 17 ఏ ప్రకారము సంబంధిత అధికారి దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ గాని ఎంక్వైరీ గాని ఇంక్వైరీ గాని చేయాలంటే పని అనుమతులు తీసుకోవాలి ప్రశాంత్ భూషణ్ వేశాడు ఇప్పుడు 17 ఏ అనేది మిస్యూజ్ అవుతా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయమని ప్రశాంత్ భూషణ్ గారు ఆల్రెడీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు అవును దాని మీద కూడా రేపు 20వ తారీఖు ఎప్పుడో ఉంది సరే విచారణ వస్తారా కౌంటర్ వచ్చిన తర్వాత అది వాయిదా పడుతుందా తర్వాత విషయం కాబట్టి ఈ 17 ఏ మీద కూడా ఇది ఉంచకూడదు కాబట్టి ఇది ఉంచడం వల్ల ఆ ఎవరైతే పబ్లిక్ సర్వెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడో వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉంటుంది తప్ప అవినీతిని పరోక్షంగా ప్రోత్సహించడమే అవుతుందని చెప్పేసి అనేది ప్రశాంత్ భూషణ్ గారి యొక్క వాదన దాని ప్రకారమే 17 ఏ అనేది అన్కాన్స్టిట్యూషనల్ అందరికీ ఒకటే ఉండాలి వీళ్ళకి ఏమి మినహాయింపు ఉండకూడదు అనేది ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ లో సంక్షిప్త నేను అనేది నాకు అసలు ఈ ఆర్గ్యుమెంట్ అంతా కూడా గవర్నర్ చుట్టూతోనే తిరిగింది అసలు చట్టంలో గవర్నర్ పేరు లేదు రెండోది అపాయింటింగ్ అథారిటీ గవర్నర్ కాదు అది మెజార్టీ ఎవరుంటే వాళ్ళని అపాయింట్ చేస్తారు కానీ తొలగించే అధికారం లేదు ఈ చట్టంలోనేమో తొలగించే అధికారం ఉన్న వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నారు ఒక ఎమ్మెల్యేగా తొలగించే అధికారం స్పీకర్కి ఉంటుంది ముఖ్యమంత్రిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది బట్ అదేమీ ఆర్గ్యుమెంట్ జరగలేదు ఎట్లా మరి ఇది ఒకటి ఒకటి సాయి గారు మీ వాదనని పరిగణలో తీసుకున్నా వీళ్ళు ఎమ్మెల్యే పరిధిలోకి రారు సీఎం పరిధిలోకి వస్తారు మీరు చెప్పిన దాని ప్రకారం కాంపిటెంట్ రిమూవ్ చేసే కాంపిటెంట్ అధికారి ఎవరికొంది అంటున్నారు ప్రెసిడెంట్ అంటున్నారు మనం ఆ విధంగా కాంపిటెంట్ అథారిటీ కాదండి ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఒక చీఫ్ మినిస్టర్ ని తొలగించేటువంటి కాంపిటెంట్ అథారిటీ ఎక్కడ ఉంది కేబినెట్ కేంద్ర కేబినెట్ చేయాలంటే కేబినెట్ కాదు గవర్నర్ గారు ఇక్కడ శాంతి భద్రతలో ఆర్టికల్ 3.6 రికమెండ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోమ్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము ప్రెసిడెంట్ గారికి పంపిస్తే అప్పుడు మాత్రమే జరుగుతుంది అంటే అది కూడా అసలు ముఖ్యమంత్రిని తొలగించే అధికారం ఎవరికి లేదు ఓన్లీ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉందంటే అంతే అసలు గవర్నర్ పదం రాలేదు ఇది లేదు అదే నాకు అర్థం కాదు అసలు ఆర్గ్యుమెంట్ కూడా దాని చుట్టూ జరగలేదు సుప్రీంకోర్టులో కాంపిటెంట్ అథారిటీ అందులో మహానుభావులు ఉన్నారు రాజ్యాంగ నిపుణులు అసలు పాయింట్ దగ్గరికి పోలేదు అని డౌట్ నాకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అదేనండి ఇవాటి రోజున సుప్రీం కోర్టు హ్యాస్ టు డిసైడ్ అసలు గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ కి ఈ పొలిటికల్ పబ్లిక్ సర్వెంట్ విషయంలో ఇవాళ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇవాళ వస్తున్నటువంటిది చాలా ఒక ఇది ఇంకొకటి కూడా అసలు ఈ 17 అనేటువంటి అమెండ్మెంట్ అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ ఎందుకని చెప్పంటే ఇవాళ రోజు